తెలంగాణ ఏర్పాటు కాకముందో కరెంటు కష్టాలు నీటి కటకటలు ఉండేవని పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం కె వెంకటాపురం గ్రామంలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు 12 యూనిట్ల గొర్రెల పిల్లలను ఆమె పంపిణీ చేశారు. అనంతరం కె వెంకటాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా ఏర్పడిన చౌకత్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజన నృత్యాలతో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి గిరిజన మహిళలు ఘన స్వాగతం పలికారు. నూతన పంచాయతీ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కొండపచ్చమ్మ సాగర్ ద్వారా రామయ్యంపేట కెనాల్కు సాగునీరు విడుదల చేయడంతో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి కె వెంకటాపూర్ శివార్లోని కొండపొచ్చమ్మ సాగర్ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సాగునీరు అందించడమే కాకుండా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు లేవని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశుటి సిద్ధరాములు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అమరసింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ గతంలో 2014 పదేళ్ల కిందట బాగా ఆలోచన చేసుకోవాలి. కుసునకాడు ముచ్చట పెట్టుకోవాలి. కరెంటు దిక్కు లేకుండే, కరెంటు ఇబ్బంది ఉండే, మంచినీళ్ళ కష్టముండే, ఒక చెట్టు క్షేమ లేకుండే, అట్లాంటి రోడ్లు మంచిగా లేకుండే, నీళ్లు రాకపోతుండే, వర్షాలు లేకపోతుండే, అన్ని రకాలు కూడా మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా కరెంటు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి, మంచినీళ్ళకైతే వెంకటాపురం నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో పరిపాలించినప్పుడు కూడా ఎమ్మెల్యే ఉంటే వచ్చినప్పుడు బోర్ పట్టుకొని రావాల్సిందే, బిందెలడ్డం పెట్టుడే ఉండే నీళ్లకు, అంత గోస ఉండే. ఇవాళ మంచినీళ్ళకి ఇబ్బంది లేదు. యావత్ తెలంగాణలో మంచినీళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నాం. ఎక్కడికి వెళ్ళి బోర్లేశాలకి వెళ్ళి నీళ్ళు తీసా బోర్ నీళ్ళు తాగుడు కాదు, పక్కా సింగూరు నీళ్ళు తాగుతున్నాం మనం. సింగూరుకెళ్ళి వచ్చే నీళ్ళని తాగుతా ఉన్నాం. అదేవిధంగా 24 గంటల కరెంటు వస్తూ ఉంది, రైతు బంధు వస్తుంది. రైతులకైతే పెట్టుబడి నిమిత్తం అప్పుల పాలు 5 ఉంది, అట్లాంటి 5000 రూపాయలు ఎకరానికి 2 పంటలకు 10000 రూపాయలు ఇస్తా ఉన్నాం. రైతు బీమా ఇస్తున్నాం. రైతు ఎప్పుడన్నా ఆగమైతే ఆ కుటుంబం ఇక విధిపాలే, పట్టించుకున్న నాదుడు ఉండకపోతుండే. అట్లాంటి మనం దరఖాస్తు చేయలే, మనం దండం పెట్టాల్సిన అవసరం లేదు. మనకు రైతు బీమా పత్రం ఉంటే చాలు, దానికి 5 లక్షల రూపాయలు ఆటోమేటిక్ గా 10 రోజులల్లో 12 రోజులల్లో. పంచాయతీ గ్రామంలోని ప్రజలం అందరం సమావేశమై మా గ్రామానికి చేసిన అభివృద్ధి అనగా మా గ్రామంలో ఉన్నటువంటి రహదారులు బీటీ రోడ్లుగా మార్చడం, గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణములు, మంచినీటి సరఫరాతో పాటు నూతనంగా మా గ్రామానికి గ్రామ పంచాయతీ ఏర్పాటు వంటి కార్యక్రమం చేసినందున స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలం అందరం కలిసికట్టుగా తీర్మానించినది, మా గ్రామంలో ఉన్న ఒక్క ఓటు కూడా వేరే ఇతర ఏ పార్టీకి వేయకుండా మొత్తం ఆమె కూడా పేరు పేరున ధన్యవాదాలు. మేడం గారు నిజంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి, కానీ ఆమె ఎంత ఒకటినా తక్కువనే, ఎందుకంటే ఆమె చేసిన వర్క్ అలవాటు కావాలి. ఇప్పుడు నేను రాకముంటే మేడం రాంటుంది, ఇది సీసీ రోడ్ వేసినప్పుడు దానికి లింక్ కలుపు కొండపూర్ రోడ్కు అది ఈసారి పెట్టిస్తే దయాకర్ ఉంటుంది అంటే ఆమెకు ఎంత ఎంత అర్థం చేసుకోరు. మన వెంకటాపూర్కు మాత్రం ఇప్పటి వరకు నా సపరేట్ గ్రామ పంచాయతీ ఆయన నుంచి ఇన్ని నిధులు ఎప్పుడు కూడా కేటాయించలేదు. 50 లక్షల సీసీలు ఇచ్చారు మనకు, తాండా 1 కోటి రూపాయలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు పెట్టారు సీసీ రోడ్లు డ్రైన్.